భారత ప్రామాణిక రేఖ అంశం ఎన్ని రాష్ట్రాలకు ఉండబోతుంది అనేది ప్రశ్న. భారత ప్రామాణిక రేఖ అంశం మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ తీసుకుంటానమ్మా. ఇక్కడ చూడండి, ఇది మనకి భారత ప్రామాణిక రేఖాంశం గురించినటువంటి ఇలా తీసుకుంటే రాద్దాం. రాస్తే మీకే తెలుస్తుంది కదా. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్లస్ పుదుచ్చేరి. 5+1 మొత్తం ఎన్ని? 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది, ఇఫ్ యు టేక్ పుదుచ్చేరి, వన్స్ అపాన్ ఎ టైం పాండుచ్చేరి, ఈ పుదుచ్చేరికి సంబంధించినటువంటి వివరాల్లో మొత్తం మళ్ళీ మనకి 4 ప్లేసులు కనిపిస్తాయి. ఏంటా ప్లేస్లో అంటే, ఇప్పుడు సపోజ్ తమిళనాడు తీసుకున్నాం అనుకోండి, కరైకాల్ అండ్ పుదుచ్చేరి, ఈ 2 తమిళనాడులో ఉన్నాయి. అదే మాహే, ఇది కేరళలో ఉంది. అలానే యానాం, ఇది ఏపీలో ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న యానామం చూసారా, అదే ఇది. అంటే అడ్మినిస్ట్రేషన్ నేమ్ పుదుచ్చేరి చెప్పాలి, జియోగ్రాఫికల్ నేమ్ ఏం చెప్పాలి, యానాం చెప్పాలి. ఒక సమూహంలోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు నీకు 2 పేర్లు ఉంటాయి. మీ బంధువుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక పేరు నీ పేరు, ఇంకో పేరు ఇంటి పేరు. ఓకే, ఇక్కడ పుదుచ్చేరి అనేది ఇంటి పేరుతో సమానం, అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేంటి, పుదుచ్చేరి అంటే 4 ప్రాంతాలు. యాక్చువల్గా పుదుచ్చేరికి 2 సముద్రాలు తీరరేఖ. ఒకవైపున బంగాళాఖాతం అంటే యానాం, కరైకాల్, పుదుచ్చేరి. ఇటు అరేబియా అంటే మాహే, కేరళ ప్రాంతం. కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. అంటే మొత్తం పుదుచ్చేరితో సంబంధం లేదు. ఇక్కడ 82.5 ఈస్ట్కి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము 5 రాష్ట్రాల గుండా, అలానే ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతూ ఉంటుంది. ఓకే, ఇది చదివేటప్పుడు ఇంకొక తేడా చూపిస్తాను నేను. ఏంటి, 23.5 నార్త్, ఏంటిది ఇది కర్కట రేఖ. ఇదేంటమ్మా, 82.5 ఈస్ట్. ఇదేంటి, IST, ISL అన్నాం, ఇండియన్ స్టాండర్డ్ లైన్. ఇప్పుడు ఇది 8 రాష్ట్రాలు గుర్తుపెట్టుకో, +0, కేంద్రపాలిత ప్రాంతం సంబంధం లేదు మనకి. ఇదేంటి, 5 రాష్ట్రాలు +1 యూటీ. అయితే ఈ క్రమంలో మీరు జాగ్రత్తగా చూస్తే ఇదిగోండి, ఇక్కడ క్రాస్ అయిపోయినాయి. ఎక్కడ కర్కట రేఖ, భారత ప్రామాణిక రేఖాంశం ఎక్కడ ఖండించుకుంటాయి? బైకుంఠపూర్, మీకు ఒకవేళ బైకుంఠపూర్ ఇవ్వకపోతే కొరియా అని ఇస్తాడు. కొరియా ఇస్తే నువ్వు బిస్కెట్. ఇంకా ఎందుకు, నీ కొరియా అనగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా గుర్తొస్తుంటాయి. ఏమ్మా కాదు, అది కొరియా అనే జిల్లా పేరు, కోరియా. ఛత్తీస్గఢ్ ప్రాంతం ఏంటది, ఛత్తీస్గఢ్ ఏరియా. ఓకే, ఇది మనం భారత ప్రామాణిక రేఖాంశము అలానే కర్కట రేఖ ఖండించుకునే ప్రాంతం. ఈ మధ్యకాలంలో మీకు టైగర్ రిజర్వ్స్ కొన్ని ప్రకటించే క్రమంలో Chhattisgarhlo tiger jowla sankhya perigindi manaki. ఈ కొరియాకి దగ్గరలోనే ఉన్నాయి 53వ టైగర్ జరు పేరు చెప్పను టైగర్ జరు సంఖ్య మీకు ఇప్పుడు 53కి వచ్చింది ప్రెజెంట్ భారతదేశంలో టిఆర్ల సంఖ్య ఈ 53వ టైగర్ రిజర్వ్‌కు దీనికి దగ్గరలోనే ఉంటది ఎట్లా క్లాస్ జరుగుతది కదా ముందు ముందు నెక్స్ట్ క్లాస్ లో మీకు అది రివీల్ చేస్తా గుర్తు పెట్టుకోండి ఇది ప్రకటించడం వల్ల ఛత్తీస్గఢ్లో దాదాపు మనకి 4 టిఆర్స్ వచ్చినాయి దేశంలో ఈ రోజున 53 టిఆర్స్ అంటే మామూలు విషయం కాదు పుల్ల సంరక్షణ ప్రాంతాలు అన్నమాట వచ్చినప్పుడు చూద్దాం గుర్తుంచుకోండి అక్షాంశాలు రేఖాంశాలు అన్నప్పుడు కొద్దిగా మిస్లేనియస్ డేటా ఏంటి కర్కట రేఖ అదే విధంగా భారత ప్రామాణిక రేఖాంశం ఓకే ఇంకా మీకు లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు ఇదిగోండి కర్కట రేఖ మీదనే క్వశ్చన్లు ఇబ్బంది పడతారు కర్కట రేఖ పోయే రాష్ట్రాలన్నీ ఆ పోయే రాష్ట్రాలని పడమర నుంచి తూర్పుకు అమర్చండి తూర్పు నుంచి పడమరకు అమర్చండి ఇట్లాంటి ప్రశ్నలు మనకి ఇస్తూ ఉంటాడు ఇది మనకి ఏంటి భారతదేశం యొక్క అక్షాంశాలు రేఖాంశాలు నెక్స్ట్ ఏముందో చూడండి నాన్న సరిహద్దులు టైం ఎంతమ్మా 7:30 ఓకే ఎన్ని గంటల దాకా అడుగు క్లాస్ సార్ని ఇక్కడ మీరు సరిహద్దులు చదివేటప్పుడు రెండు రకాల సరిహద్దులు మనం చూడాలి ఒకటి అంతర్జాతీయ భూ సరిహద్దు రెండు అంతర్జాతీయ జల సరిహద్దు భూ సరిహద్దు జల సరిహద్దు ఓకే ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్ ఇంటర్నేషనల్ వాటర్ ఫ్రాంటియర్ ల్యాండ్ ఫ్రాంటియర్ అండ్ వాటర్ ఫ్రాంటియర్ గమనించాలి అంతర్జాతీయ భూ సరిహద్దు అంతర్జాతీయ జల సరిహద్దు ఇప్పుడు మనం ఈరోజు మీకు భూ సరిహద్దు దాని గురించిన జస్ట్ బేసిక్స్ ఇచ్చి ఆపేస్తాను చూద్దాం ఇప్పుడు మనం ఇండియాని తీసుకున్నాం అనుకోండి ఇట్లా ఇప్పుడు ఇంతవరకు నేను చూపించింది మొత్తం మీకు భూ సరిహద్దు కిందకు వస్తుంది భారతదేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు ఇది ఇక్కడ మనకి అడిగే ప్రశ్నలు ఏంటి వాట్ ఇస్ ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్ అవర్ ఇండియాస్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ షేరింగ్ ద ఇండియాస్ ల్యాండ్ ఫ్రాంటియర్ హౌ మెనీ స్టేట్స్ షేరింగ్ ఇట్లా మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ మనకి అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే దేశాల సంఖ్య అడగొచ్చు రాష్ట్రాలు అడగచ్చు అది దీనికి ముందుగా మనం ఈ సరిహద్దు పొడవు ఎంత ఒకసారి చూద్దాం ఈ సరిహద్దు పొడవు ఎంత 15,200 అదే కదా మీ నోట్సుల్లో ఉంది అది కూడా మారింది 15,200 అనేది పాత లెక్క కొత్త లెక్క అదిగోండి ఇక్కడి నుంచి తీసుకోవాలి 15,106.7 కిలోమీటర్స్ 15,106.7 కిలోమీటర్లు అంటే రేపు మీకు ఏదైనా రౌండ్ ఫిగర్ ఇస్తే మేబీ నియర్ బై అన్నప్పుడు 1 ఇచ్చేస్తాడు 15,100 కిలోమీటర్లు కానీ ఎందుకు మనకి మొత్తం గుర్తుపెట్టుకున్నాం తప్పే ఉంది దీని మీద మీకు ఎప్పుడైనా అప్డేట్స్ కావాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అప్ టు డేట్ ఉంటుంది డేటా. మన దేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు 15,106.7. ఆలోచన చేయండి. అలానే ఈ సరిహద్దును ఎన్ని రాష్ట్రాలు అంటే ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయి రాసేస్తాను ఇక్కడ. ఇదిగోండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. కొద్దిగా కలర్ మారుద్దాం, అన్నీ కలిసిపోయినాయి చూస్తే మీకే తెలుస్తుంది. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7. So 7 neighboring countries are sharing border with our Indian subcontinent. మన భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నాడు. అది కూడా ఏంటి, ల్యాండ్ ఫ్రాంటియర్, భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాల సంఖ్య 7. ఇక్కడ ప్రశ్న ఏంటి, ఇట్లా మనం సరిహద్దును తీసుకున్నాం కదా, ఈ సరిహద్దులో పొడవైన సరిహద్దు అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందని అడుగుతాడు. ఈ పొడవైన సరిహద్దు మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి లాంగెస్ట్ బోర్డర్ ఇదే, షార్టెస్ట్ వన్ అంటే అది తక్కువ ఇది. ఆఫ్ఘనిస్తాన్ అది తక్కువమ్మా, ఆఫ్ఘనిస్తాన్ తక్కువ కనిపిస్తుంది, బంగ్లాదేశ్ ఎక్కువ కనిపిస్తుంది. బంగ్లాదేశ్ 4096.7 kilometers, ఆఫ్ఘనిస్తాన్ 106 kilometers. The highest one, the least one. చిన్న చిన్న డయాగ్రామ్స్ మైండ్లో అట్నే దిగిపోతాయి. కాబట్టి మ్యాప్ ఓరియంటేషన్ స్టడీ అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు నుంచి చేసుకోండి. చాలా మంచి అలవాటు ఇది. దీనివలన మీకు నాట్ ఓన్లీ జాగ్రఫీ, మిగతా సబ్జెక్ట్ మీద పట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయేలోపు మీకు అన్ని రాష్ట్రాలు ఒక గ్లాన్స్ ఇచ్చేస్తాను నేను, ఏ రాష్ట్రం ఎక్కడుందనేది. దీనివల్ల మీకు ఒక ఐడియా, ఏదైనా చదివేటప్పుడు మహారాష్ట్ర అన్నాం వెంటనే మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త చూసుకోండి. హైయెస్ట్ లోయెస్ట్. మీకు పుస్తకాలు ఎక్కడైనా ఆఫ్ఘనిస్తాన్ 80 చదివాను సార్, మారిపోయింది అది. ఓకే, ఇప్పుడు లేదు అది. చైనా ఇప్పుడు, చైనా అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 106కి వచ్చింది. చూసుకో. నెక్స్ట్ ఇంకోటి, హౌ మెనీ స్టేట్స్. స్టేట్స్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకుంటున్నా, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు అన్నప్పుడు ఇక్కడ చూడండి, మీరు కొద్దిగా రీసెంట్గా ఇది మారిపోయింది మనకి. ఎందుకంటే ఇవి రెండు పక్కన పెడితే నీకు అర్థమవుతుంది ఏంటి అవి రెండు. ఇదిగోండి, ఇదొకటి. ఒకప్పుడు 17 రాష్ట్రాలు ఉండేది, 17 కాస్త ఇప్పుడు ఏమైంది 16 రాష్ట్రాలు అయింది, ప్లస్ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు. రేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆప్షన్లో 18 కూడా ఇవ్వచ్చు. అంతర్జాతీయ భూసరిహద్దు కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య మరియు అంటున్నా, అప్పుడు 16 + 2 = 18 అవుతుంది. అంటే ఇక్కడ మీరు చదివేటప్పుడు మొత్తం పెద్ద డయాగ్రామ్ తీసుకుంటున్నా చూడండి. మొత్తం ఇప్పుడు మీకు రాష్ట్రాలు మొత్తం చూపిస్తాను. ఇదేంటి, గుజరాత్. ఇది రాజస్థాన్, ఇది పంజాబ్, ఇది హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్, ఇది ఇది బీహార్, ఇది వెస్ట్ బెంగాల్, ఇది సిక్కిం. లెక్కయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్లస్ 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఈశాన్య రాష్ట్రాలని 7 అక్కా చెల్లెలు అంటారు. ఎవరు ఆ 7 అక్కా చెల్లెలు అంటే ముందు అక్కయ్యతో స్టార్ట్ చేయాలి. మీరు ఎవరు? అస్సాంతో స్టార్ట్ చేయాలి. అస్సాం, ఇక్కడ మేఘాలయ, ఇక్కడ త్రిపుర, ఇది మిజోరాం, ఇది మణిపూర్, ఇది నాగాల్యాండ్, ఇది అరుణాచల్ ప్రదేశ్. 1, 2, 3, 4, 5, 6, 7 ప్లస్ 7 ఎంత? 16. ఇక్కడైనా పర్లా, ప్లస్ 7 ఎంత? 16. ఇవి రెండు కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఓకే, జమ్మూ కాశ్మీర్, లడాక్. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే మన దేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు, 7 అంటున్నా 2 కేంద్రపాలిత ప్రాంతం, 2 మొత్తం కలిపి ఎంత? 18. ఏమ్మా ఈ 7 ఎందుకు వచ్చింది సార్? నా నోట్లో ఈ దేశాలు. ఓకే, కానీ ఇంకో ప్రశ్న ఉంది. అంతర్జాతీయ భూసరిహద్దు కలిగిన ఈశాన్య రాష్ట్రాల సంఖ్య 7. మొత్తం 7. ఆ 7కి సరిహద్దు ఉంది. అప్పుడప్పుడు సిక్కిం కలుపుతుంటాడు, ఇబ్బంది లేదు. మొత్తం మీద నీకు 16. కాబట్టి ఈ మొత్తం మీద సార్ ఎక్కువ బోర్డర్ దేనికి ఉంటుంది? ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి ఉంటుంది. మరీ లోపలికి వద్దులేండి, సరిపోతుంది. మనకి ఎక్కువ చదివినా కానీ మనకి ఇబ్బంది అవుతుంది. సింపుల్గా మనం రాస్తే ఏంటి? దేశాల సంఖ్య 7 అనుకోండి, 7 దేశాలు. రాష్ట్రాల సంఖ్య 16. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 2. మొత్తం దూరం 15,106.7. పొడవైన సరిహద్దు 4,096.7 కిలోమీటర్స్ విత్ బంగ్లాదేశ్. తక్కువ సరిహద్దు 106 కిలోమీటర్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా, నెక్స్ట్ క్లాస్లో నాకు ఆన్సర్ చెప్పండి. అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాల సంఖ్య ఎంత? ఇది నాకు కావాలి.